वेलकम टू माय चैनल इवाळ बొంబాయి రవ్వ తోటి దోశ పోసుకుందామండి ఇది 2 కప్పుల బొంబాయి రవ్వ అండి దీంట్లో నీళ్లు పోసి ముందు ఇట్లా కలిపి మొత్తం కలిపేద్దామండి ఇందులో డస్ట్ అది ఏదన్న ఉంటే పైకి వచ్చేస్తది ఇట్లా కలిపి ఒక్క నిమిషం ఉంచి ఈ నీళ్లు వంపేసి జాగ్రత్త వంపుకునేటప్పుడు ఎందుకంటే రవ్వ మొత్తం కిందకి వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా వంపేసేయండి చాలండి అట్లా వంపి దీన్ని ఒక 10 టు 15 మినిట్స్ నాననిద్దాం నానిన తర్వాత ఇందులో ఏమేం కలపాలో చూద్దామండి అంతవరకు ఈ రవ్వ కొంచెం నాననిద్దాం రవ్వ నానిపోయిందండి దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేయాలి మిక్సీ జార్ లో రవ్వ నానబెట్టిన రవ్వని వేసి అందులో ఒక 2-3 పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం కరేపాకు కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకుందాం ఎందుకంటే దోశ వేసేటప్పుడు స్మూత్ గా రాదండి ఆ ముక్కలు అడ్డు తగులుతా ఉంటాయి ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే తినడానికి అన్నీ ఏరేస్తూ ఉంటారు ఇబ్బంది పడతూ ఉంటారు కాబట్టి అందులో వేసి గ్రైండ్ చేసేసాం అనుకోండి దోశ వేయడానికి స్మూత్గా ఉంటుంది తినడానికి కూడా ఇబ్బంది ఉండదు దీన్ని ఒక 2-3 నిమిషాలు గ్రైండ్ చేసుకుందామండి గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేద్దామండి ఈ విధంగా వస్తుందండి గ్రైండ్ చేసిన తర్వాత మన దోశ పిండిలాగే ఉంటుంది చూడండి మన దోశ పిండిలాగే ఉంటుంది దీంట్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర కలుపుదామండి జీలకర్ర టేస్ట్ కి సరిపడా సాల్ట్ టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత దాన్ని ఒక గంట తీసుకొని మనం దోశకి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వచ్చిందా చూసుకోండి ఇదైతే సరిపోతదండి ఇట్లా అట్లా తయారైన పిండిని ఇప్పుడు మనం దోశ వేసుకుందామండి ఆ దోశ ఎలా వస్తుందో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి దోశ పెనం పెట్టుకొని కాలిన తర్వాత దానికి కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం లైట్గా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దోశ వేసుకుందామండి దోశ వేసే ముందు కొంచెం స్టవ్ దగ్గించుకోండి ఇప్పుడు దోశ పల్సగా మరీ పల్సగా అయితే రాదు కానండి కొంచెం మందంగా వస్తుంది ఎందుకంటే ఇది రవ్వ దోశ కదండి మరీ పల్సగా తీస్తే ఇరిగిపోతుందండి కొంచెం ఇట్లా మందంగా వస్తుంది దీన్ని ఇట్లా సెట్ చేసుకోండి కొద్దిగా సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక్క నిమిషం ఆగి ఇట్లా చుట్టూ కొంచెం ఆయిల్ వేయండి ఉప్మా తిని తిని బోరు కొట్టి ఉప్మా అంటే వద్దు బాబోయ్ అనుకునే వాళ్ళకి ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఇప్పుడు దీన్ని కొంచెం కాలనిద్దామండి ఇప్పుడు చూద్దామండి దోశ కాలింది దీన్ని రెండో వైపు తిరగేసుకుందామండి ఈ విధంగా వస్తుందండి రెండో వైపు కూడా కొంచెం కాలిందాకా ఉంచి తీసేద్దామండి ఒకసారి
రెండు వేపులా బ్రౌన్ కలర్ వచ్చేదాక కాలిందాక ఉంచి తీసేద్దాం. చూద్దామండి రెండో వేపు కూడా కాలిందో లేదో. తిరగేసుకున్నాం రెండో వేపు కూడా కాలిందా. ఇట్లా వస్తే చాలండి, మరీ నల్లగా అయితే మళ్ళీ టేస్ట్ మారిపోతుందండి. చూడండి రెండు వేపులు ఇట్లా వచ్చేదాక చూసుకొని కూడా మనం తీసేసుకోవచ్చండి. అదేవిధంగా ఇంకోటి చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ సారి ఆయిల్ వేసాం కదండి, రెండోసారి ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదండి. కాకపోతే చుట్టూ కొంచెం వెడల్పు చేసుకున్న తర్వాత చుట్టూ వేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం పెంచుకొని మళ్ళీ దీనికి కూడా చుట్టూ కొంచెం ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసి దీన్ని కూడా రెండు వేపులు కాల్చుకొని తీద్దామండి. ఇప్పుడు దోశ తిరగేద్దామండి. కాలిందేమో చూద్దామండి. కాలిందండి, దీన్ని తిరగేసుకుందాం. ఇప్పుడు కూడా ఆయిల్ ఏం అవసరం లేదండి. ఒక్కసారి ఫస్ట్ సారే పెనంకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. రెండోసారి అంత ఆయిల్ కూడా ఏం ఎక్కువ పట్టదండి. దీన్ని కూడా రెండో వేపు కూడా బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా కాల్చి తీద్దామండి. చూద్దామండి రెండో వైపు కూడా కాలిందేమో. కాలిందండి, ఇట్లా వస్తే చాలండి, తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన ఏ చట్నీతోటైనా తినొచ్చండి. ఎప్పుడైనా మనం ఇంట్లో టిఫిన్కి ఏం ఐటమ్స్ లేదు, ఉప్మాకి అది దోశకి ఇడ్లీకి మనం రవ్వ నానబెట్టలేదు, పిండి నానబెట్టలేదని టెన్షన్ పడకుండా ఉప్మానే తినాలా అని బోర్ కొడుతుంది అని అనుకునేటప్పుడు ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం ఏ చట్నీ అయినా వేసుకొని తినొచ్చండి, మన ఇష్టం. ఒకసారి ట్రై చేయండి.